ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో నన్ను తయారు చేస్తే నేను పార్టీకి ఎక్కడ కూడా పనిచేయడంలో ఒక లోపం కనబరుచుకోలేదు, ఒక ఇది చేసుకున్నాం. ఇవాళ అది కాకుండా ఒకవైపు స్టార్టింగ్ నుంచి కూడా అంటే ఒకవైపు ఉద్యమం నడుపుతాంటే ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు జడ్పీ చైర్మన్ చాలా అయ్యారు 2001 నుంచి. అట్లా విరివిగా అయిన వాళ్ళు 90% లేరు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో. అతి ఎక్కువ పదవులు ఎవరికైనా వచ్చినా ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక 7 మంది 10 మంది తప్ప కష్టపడ్డ వాళ్ళు లేరంటారా పార్టీలో? పార్టీ కొరకు కష్టపడ్డ వాళ్ళు కాదు, పార్టీ కొరకు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, పదవి లేకుండా ఉన్నారు. కానీ పదవులు ఎక్కువ మళ్ళీ మళ్ళీ ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు, వాళ్ళకు బాధ అయ్యో లేకపోతే ఇంకో రకంగా చెడిపోయో వాళ్ళందరూ కూడా దాదాపు 90% లేరు. 90% వివిధ వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. ఏది ఉద్యమ సమయంలో 14 తర్వాత పార్టీ ప్రభుత్వం ఏర్పడినాక కూడా మరి చాలా మంది వివిధ స్థాయిలో పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టిపోయారు. మరి ఆ స్థాయిలో పదవులు నేను పొందలే. ఇవాళ ఏమీ సంబంధం లేనివాడు ఒక్కరోజు కష్టపడిన వాళ్ళే 3-4 సార్లు పదవులు తీసుకోరు. బొంతురామ్ మోహన్ టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చేసిన కష్టానికి 10 సార్లు పదవి ఇచ్చినా తప్పలేదు. కానీ ఎందుకు ఇవ్వలేదు? కానీ 2వసారి ఇస్తానికే ఇబ్బంది పడ్డారు. ఇలా ఏమీ లేని, ఏమీ పార్టీ కష్టపడని ఒక పదవి ఇవ్వకపోతే ఇమీడియట్ గా మారతానికి సిద్ధంగా ఉన్న వాళ్లకు మరి ఇన్ని సార్లు ఇచ్చినప్పుడు నాకు ఒకసారి ఇస్తే అంత ముక్కులకు వచ్చి ఒకసారి ఇస్తేనే బొంతురామ్ మోహన్ హైదరాబాద్ మేయర్ ఇచ్చినాం, తొలి మేయర్ ఇచ్చినాం అంటే దాన్ని మిస్యూజ్ చేసిండా? ఇవాళ 24 సంవత్సరాలు పని చేస్తే నాకు మేయరే ఇచ్చారు, ఇవాళ 24 గంటలు పని చేయని ఒక వ్యక్తికి కూడా మేయరే ఇచ్చారు. అంటే మీరు మీరు చేసిన ఉద్యమానికి మేయర్ పదవి సరితూగదంటారా? సరితూగదండి. నాకు ఒకసారి ఇచ్చి 2 సార్లు ఇస్తానికే ముక్కులకు ఎందుకు వచ్చింది? ఒకరోజు పని చేయడానికి 4 సార్లు ఎందుకు ఇచ్చారు అంటున్నా? ఒకసారి ఇస్తేనే ఇచ్చినాం అని దాన్ని 100 సార్లు చెప్పుకుంటారు కదా. మరి 100 సార్లు 10 సార్లు కుటుంబానికి 10 సార్లు కుటుంబంలో 4 ముగ్గురికి అన్ని ఇచ్చినప్పుడు అది ఎక్కువ అనిపిస్తలేదా ఈ సన్నాసుల కన్నా? అక్కడ నా బాధ లోపం మీ దగ్గరే ఉండుంటది కదా ఇవ్వకపోవడంలో. అంటే లోపం మరి ఆ లోపం నా దగ్గరే ఉన్నప్పుడు చెప్పాలి, వాళ్ళ దగ్గర ఇది ఉన్నప్పుడు లోపం ఉంటే చెప్పాలి. చెప్తే మనం రాజకీయం అయినా పని చేసుకుంటాం, లేకపోతే ఇంకో పార్టీలకు పోయినా పని చేసుకుంటాం, లేకపోతే దాన్ని సరి చేసుకుంటాం. మరి అన్ని లేకుండా చూసుకుంటుండడం అంటే మరి రాజకీయంగా సమాజ్ చేసినట్టే కదా. ఇన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీని ఆకాశాన్ని ఎత్తిన రామ్మోహన్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎత్తాల్సి వచ్చింది. ఈ పరిస్థితులన్నిటికి కారణం ఒకటే ఒక ఉదాహరణలో చెప్పాలంటే ఏం చెప్తారా? ఎక్కడ ఏ బాధ్యత ఇచ్చినా ఆ ఆకాశాన్ని ఎత్తడంలో కానీ పార్టీ పనిచేయడంలో కానీ కష్టపడి ఇచ్చేయడంలో కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలైనా అదే రకంగా ముందు పోయే ప్రయత్నం చేస్తుంది. ఉంటుందా, మీకు భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీలో? నేనేమంటారంటే పనిచేసే వాళ్ళని డెఫినెట్గా గుర్తిస్తారు, వెనక ముందైనా అవకాశం ఉంటుంది. నా బాధ ఏంటంటే మీరు అన్నారు కదా మీ లోపం ఏముందంటే ఆ లోపం ఏందో చెప్తే ఎంత ఉండకపోయేది. లోపం అట్నే ఉంచి 5 ఏళ్ళు 10 ఏళ్ళు మనిషిని ఆ లోపం సరి చేసుకోకుండా విషయం చెప్పకుండా దాచి దయాల పాలు చేసినట్టు చెప్తే దాన్ని కూడా మనం ఏజ్ కదా, రోజు డే బై డే మనిషి ఏజ్ ఆయస్ అయిపోతుంటుంది కానీ పెరగదు కదా. పెరగనప్పుడు అరే బాబు నువ్వు ఇది సరి చేసుకోవాలి, ఇట్లయితే ఇట్లయితే అన్న కాబట్టి ఆ మాత్రం స్వేచ్ఛ ఆ మాత్రం ఇంటూ ఎక్కడ రాజకీయ నాయకుడు గుర్తించి ఇది చెప్తే నువ్వు ఇది చేసే తప్పు, ఈ రూట్లో కాదు ఈ రూట్లో పోవాలి, ఇది కాదు ఇది మాట్లాడాలని చెప్పే స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నప్పుడు చెప్తానికి ఏ ఇబ్బంది అయింది అనేది అర్థం. అంటే నా మీరు ఇంటర్వ్యూలో మీరే చెప్పారు మొదటగా నా మీద నా రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చలేని నాయకుడు ఎదిగిన అని చెప్పి ఇన్నేళ్లుగా మచ్చలేని నాయకుడుగా ఎదిగినా అని చెప్పడంలో మీరు చెప్పడంలో వాస్తవం ఉంది, మాకు అందరికీ కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు అవకాశవాది రామ్మోహన్, అవకాశవాది పార్టీ అధికారం లేదు కాదు వెళ్ళిపోయిండు అని చెప్పే చాలా మందికి మీ సమాధానం ఏంటన్న? బీఆర్ఎస్ పార్టీలో 2001 నుంచి కనీసం 2014 నుంచి 2016 నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళు, పార్టీలో రకరకాల స్థాయిలో పనిచేసిన వాళ్ళు 100 మందిని తీసుకొచ్చి పెడితే రామ్మోహన్ అవకాశవాది, రామ్మోహన్ పైన అని ఎవడన్నా మాట్లాడిండే దానికి నేను కట్టుబడి ఉంటా. ఉచ్చుడికి అల్పానికి మాట్లాడి రామ్మోహన్ అవకాశవాది అంటే రామ్మోహన్ అవకాశాలు రాకపోతే ఎన్నోసార్లు అర్థం చేసుకుండు కదా, పార్టీకే పనిచేసిండు కదా. 2001 నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు, చాలా మంది ఎంపీటీసీలు అయ్యారు, జడ్పీ చైర్మన్ అవన్నీ ఊరికి నాకు కావాలని మనం ఎక్కడ అడగలే కదా. అయాల కూడా పవర్ ఉన్న పార్టీలు ఉన్నాయి కదా, మరి అవకాశవాది అయాల మరి అవతారం ఎందుకు ఎత్తలేదు? ఇవాళ ఏముంది అయాటికన్నా ఎక్కువ ఇలా వజ్రాలు ఏమైనా ఉన్నాయా, వైడూర్యాలు ఏమైనా ఉన్నాయా? ఇలా అయాలున్న పార్టీ ఇలా కూడా ఉంది. మీరు చెప్పింది కూడా కరెక్టే, 2001లో పదవులు కావాలని లేని రామ్మోహన్ గారికి పార్టీ అధికారంలోకి వచ్చేసరికి పదవులు కావాలని వ్యామోహం ఎందుకు ఎక్కువ పెరిగింది అంటే వ్యామోహం పెరగలే. మీరు అన్నారు కదా ఓపిక పట్టాలని, 1 నుంచి 14 వరకు పెట్టినాం, 14 నుంచి 24 వరకు పెట్టినాం, ఇంకా అసలు ఏ లోపం ఏందో చెప్పకుండా మరి ఇచ్చినాం. ఇప్పుడు నేను ఏమంటాను అంటే నాకు ఇచ్చిర్రు పార్టీకి పనిచేసిన వరకు ఒకటేసారి ఇస్తాం, 2వసారి ఏమంటే ఓకే అదో రూల్ ఉంటే మరి మొదటగా చెప్తేనే బాగుంటుంది, అదైపోయింది. మరి కళ్ళ ముంగట్నే
ఏం అర్హత లేని వాడికి మూడు సార్లు నాలుగు సార్లు ఇస్తాంటే అరే మనది ఏదో లోపం ఉన్నట్టుంది లేకపోతే మనకి ప్రాబ్లం ఉంది వాళ్ళు చెప్పలేకపోతున్నారని అర్థం చేసుకొని మనం బయటకు వచ్చినాం. సింపుల్. దాన్ని విమర్శించి అర్హత ఎక్కడది సన్యాసులకు? మనం వాళ్ళు ఏమనలే. మీరు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, అవతల బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కొన్ని సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ లోపాలని కావచ్చు వ్యతిరేకించాల్సిన పరిస్థితి వస్తే వాస్తవంగా తప్పులుంటే వ్యతిరేకిస్తారా, లేదంటే కావాలని అధికారంలో ఉన్నాం కాబట్టి వ్యతిరేకించాలని చెప్పి మాట్లాడతారా? ఒక పార్టీకి మనం రిప్రజెంట్ చేస్తానప్పుడు అవతల పార్టీలో కావాలని ఒత్తిడికి మనం దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా అవతల పక్క ఏమైనా లోపాలు జరిగినా, తప్పుడు విధానంలో పోయినా, సిస్టమ్ రాంగ్గా విమర్శించినా అది ఒక బాధ్యత గల రాజకీయ నాయకునిగా చేయాల్సింది చేస్తారు. తప్పితే దాన్ని అమర్యాదగా, దాన్ని నిజంగా తప్పు జరగకుండా విమర్శించాల్సిన అవసరం ఎవరికి లేదు. రైట్ అన్న, ఎందుకు మీరు ఏదో తొందరపాటు పడి నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది? ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చూస్తేనేమో ఇంకో 6 నెలల్లో మేము అధికారంలోకి వస్తామని అంటున్నారు. మరి ఆ లెక్కను చూస్తే మీరే కదా రాబే, మీరు బీఆర్ఎస్లో ఉండుంటే అధికారంలో ఉండుండే వాళ్ళు కదా వాళ్ళు మాట్లాడే లెక్క. మరి అవకాశవాదం కొరకు చూస్తే, అవకాశం కొరకు చూస్తే మరి దాన్నే నమ్మి అదే ఉందం కదా. ఇవాళ మనం అధికారం కొరకు చూడలేదు, అవకాశవాదం కొరకు చూడలేదు, మన అవమానం కొరకు ఆత్మాభిమానం. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు వాళ్ళ వాళ్ళ దృష్టిలో అట్లా వస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు నిమ్మలంగానే ఉండొచ్చు కదా. విద్యార్థి నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక నాయకుడిగా ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అటువంటి వ్యక్తి అయినటువంటి బొంతు రామ్మోహన్ గారి అంతిమ లక్ష్యం ఏంటి రాజకీయాలు అంటే ఏం చెప్తారన్న? అంతిమ లక్ష్యం ఏదైనా ఒక ప్రశాంతమైన రాజకీయం. ఇవాళ నన్ను నమ్ముకున్న వాళ్లకు, లేకపోతే నాయమడి ఉండే వాళ్లకు, లేకపోతే నా దగ్గరకు వచ్చే శ్రేయభిలాషులకు, నాకు అవకాశం ఇస్తే ఆ పరిధిలో ఉన్న ప్రజలకు ఎప్పుడైనా ఒక మంచి చేసుకుంటూ ముందుకు పోవాలనేది. ఉంటారా మీ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు నిరంతరం అందుబాటులో ఉంటారా? ఉన్నాం కాబట్టే పదవిలో ఉన్నా లేకున్నా, మనం వాళ్ళకి పైసలు ఇచ్చినా లేకున్నా, వాళ్ళకు మాట సాయమో ఇంకోటో అందుబాటులో ఉన్నాం కాబట్టి వాళ్ళు అర్థం చేసుకొని మనం పట్టున్నారు. మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారన్న? వ్యక్తిగతంగా మీరంటే ఇష్టం ఉన్న చాలా వ్యక్తులు కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో కొంత వెళ్ళడానికి వాళ్ళు కొంత అన్న బీఆర్ఎస్లో ఉండి ఉంటే బాగుండేది కదా, అందులో ఎందుకు వెళ్ళిండు అని చెప్పి మిమ్మల్ని అభిమానించే నాయకులు మీ కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా ఇప్పుడు నేను నచ్చే వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీ నచ్చే వాళ్ళకు నాయకుడు వస్తారు. కొంతమంది నచ్చిన వాళ్ళు మీరు అన్నట్టు కూడా ఉన్నారు. అవును, ఉంటారు వాళ్ళు. ఉన్నప్పుడు పార్టీగా వాళ్ళు నాతో రాకపోవచ్చు, కానీ పర్సనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఫంక్షన్స్ వచ్చినప్పుడు, వాళ్ళకి బాధ అయినప్పుడు, నాకు బాధ అయినప్పుడు పార్టీలు వేరైనా నన్ను అభిమానిస్తారు, నేను వాళ్ళని అభిమానిస్తా. ఖచ్చితంగా పార్టీ పరంగా కాకుండా సామాజిక పరంగా కలిసి ఉంటాం. రాబోయే రోజుల్లో ఏ పదవులలో ఉంటారు రామ్మోహన్ గారు అనేది కొంచెం చెప్తే బాగుంటుంది. నేను ఏ పదవులు ఉన్నాను నేను చెప్పే పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే మనం ఒక పార్టీలో జాయిన్ అయ్యాం. ఎందుకంటే ఒక చిన్న హామీ ఉంటుంది కదా హైకమాండ్ నుంచి. అంటే క్లియర్ గా కాంగ్రెస్ పార్టీలో క్లియర్ గా చెప్తున్నాను, ఎవరు చేరినా బేషరతుగా మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాదని రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు క్లియర్ గా చెప్తున్నారు. జాయిన్ అయినాక మీ అర్హతలను బట్టి, మీ కష్టం బట్టి ఎక్కడ ఎప్పుడు ఎక్కడ పార్టీ ఉపయోగించుకుంటుందో ఆ రకంగా ఉపయోగించుకుంటుందో ఆ రకమైన అవకాశాలు ఇస్తుంది. దానికి ఓకే అయితేనే వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కమ్మని ఏ స్థాయి నాయకునికైనా అదే చెప్తున్నారు, ఒకటే స్లోగన్. రైట్ అన్న, ఇంత పొద్దున్నే అడగంగానే మీరు మాతో సమయం పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అలాగే రాబోయే రోజుల్లో మీరు మంచి మంచి స్థాయిలో ఉండాలని మీ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నట్టు వ్యక్తిగతంగా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.